తలలు తరిగేశాడు రామచంద్రమూర్తి. శరీరం పడిపోయింది, మండోదరికి కబురు వెళ్ళింది. భర్తగారి పార్థివ శరీరం చూడాలి, పల్లకీ ఎక్కువచ్చింది ఆవిడ, పల్లకీ దింపారు. ఆవిడ ఇలా చూసింది రావణుడు పది తలలు తెగిపోయి నెత్తురు కారిపోతూ పడున్నాడు, పైన గ్రద్దలు తిరుగుతున్నాయి. అంతటి సార్వభౌముడు, అంత కీర్తిని అనుభవించినవాడు, అన్ని పాలరాతి మేడలలో తిరిగినవాడు, యుద్ధభూమిలో పడిపోతే క్రిమికీటకాదులు కొరుక్కు తింటున్నాయి. ఇటు తిరిగి చూసింది రాముడు నిలబడి ఉన్నాడు ధనస్సు పట్టుకుని. అందరు అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది, నా భర్తని చంపేశావని అనుకున్నారు. ఆవిడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది, పరమ నీచుడా, నీ మృత్యువుని నువ్వు వండుకున్నావురా అంది. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది. ఈ సభలో ఇంతకన్నా నేను వ్యాఖ్యానించను. నీకు ధర్మమునందు అనురక్తుంటే పాత్రలు వేరు, ఈ గ్లాసులో పోసిన పంచదార పాయసం ఆ గ్లాసులో పోసిన పంచదార పాయసం కన్నా భిన్నం కాదు, గ్లాసులు మారాయి కానీ తత్వం ఒకటే. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా, ఆ ఇంద్రియములు పావులై చంపేశాయి నిన్ను, తపస్సని పేరు పెట్టి తొక్కిపట్టావు, అవకాశం చూసి కాట్లు వేశాయి నశించిపోయావు. నువ్వు పోతే పోయావు, నాకు అపకారం చేసిపోయావు, నిన్ను కట్టుకుని పరమపతివ్రతనై అనుగమించాను. నువ్వు చచ్చిపోతే నీకు తద్దినం పెట్టడానికి విభీషణుడు ఒక్కడు మిగిలాడు. ఇప్పుడు గొప్ప కొడుకు ఇంద్రుణ్ణి ఓడించిన వాడిని కన్నాను ఇంద్రజిత్తుని, రేపు నేను చచ్చిపోతే నాకు పిండం పెట్టడానికి కొడుకుని మిగల్చకుండా వెళ్ళిపోయిన దుర్మార్గుడివి. ఇది చెప్పింది సీతమ్మ. ఈ మాట